ఎంత ధనవంతురాలినో నాలాంటి ధనవంతురాలు ఈ లోకంలోనే ఉండదు. కనబడుతున్న కాలేజీ ఎవరిది అనుకుంటున్నారు? నేనే కట్టించాను. షుగర్ ఫ్యాక్టరీ ఎవరిది అనుకుంటున్నారు? నేనే కట్టించాను. ఈ బిల్డింగ్ ఎవరిది అనుకుంటున్నారు? నేనే కట్టించాను. నాలాంటి ధనవంతురాలు ఈ లోకంలోనే ఉండరు. దేవుడు నాకే ఇస్తాడు పరలోక రాజ్యం. నాదే పరలోక రాజ్యం. నేను ఎంత జ్ఞానవంతురాల్లో, నేను చదవని చదువు అంటూ లేదు. నేను చదివిన చదువులు ఏబిసిడీలు, ఎంఎస్సి, పిహెచ్డీలు, పిహెచ్డీలు ఇవన్నీ చదివాను. కాబట్టి దేవుడు నాకే పరలోక రాజ్యం ఇస్తాడు. నాలాంటి వ్యాపారస్తులు ఎక్కడా ఉండరు. యేసుప్రభు శిష్యులు ఎవరనుకుంటున్నారు? చేపలు పట్టి పల్లీలే. కాబట్టి దేవుడు నాకే పరలోక రాజ్యం ఇస్తాడు. ఎన్ని చేపలు, ఎన్ని చేపలు, 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 ఎన్ని చేపలు. ఏంటి, పరలోక రాజ్యం వెళ్తారా? ఓ మై గాడ్, మీరు పరలోక రాజ్యం వెళ్తారా? నాలాంటి వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తారండి పరలోక రాజ్యం? ఇండియాకే పెద్ద మిస్ ఇండియానైతే. అందం ఉంటే సరిపోదు, ధనం కూడా ఉండాలి. నాలాంటి ధనవంతురాలకే పరలోక రాజ్యం ఇస్తారు. చాలు చాలు, ఆపండి ఆపండి. మీలాగా అందం ధనం ఉంటే సరిపోదు, నాలా చదువు రావాలి. కాబట్టి నాకే పరలోక రాజ్యం ఇస్తాడు. ఆవిడేంటి ఏం మాట్లాడకుండా కూర్చుంది? ఏవండి, మీరు ఎందుకు వచ్చారండి? పరలోక రాజ్యం వెళ్దామని వచ్చానండి. ఏంటి, మీరు పరలోక రాజ్యం వెళ్దామని వచ్చారా? మీరు ఏమన్నా చదువుకున్నారా? లేదండి. కనీసం ఏబిసిడీలైనా వచ్చా? రావండి. ఆవిడలా అందము లేదు, ఈవిడలా ధనము లేదు, నాలా చదువు రాదు. మీకెవ్వరిస్తారండి పరలోక రాజ్యం? అంతా దేవుడిదయండి. చాలు చాలు, ఆపండి. పరలోక రాజ్యం వెళ్దామని వచ్చారా? అందం ఉంటే సరిపోతుందేంటి? ధనం ఉంటే సరిపోతుందేంటి? చదువు ఉంటే సరిపోతుందా? వ్యాపారం కూడా ఉండాలి. యేసుప్రభు శిష్యులు ఎవరనుకున్నారు? చేపలు పట్టి పల్లీలే. కాబట్టి దేవుడు నాకే ఇస్తాడు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళడానికి వచ్చారంట, చూడండి. ఓహో అమ్మా, ఇంత అందంగా ఉన్నాను, నాది కదా పరలోక రాజ్యం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మీలాంటి అందగత్తులకు పరలోక రాజ్యంలో చోటు లేదమ్మా. అయ్యో అయ్యో, మోసపోయానే. సమయం అంతా అందానికే దారపోసాను, ఒక్కరోజు కూడా మందిరంలోనికి వెళ్ళలేకపోయాను. అమ్మలారా, మీరన్నా మందిరంలోనికి వెళ్ళండి అమ్మా. అయ్యో అయ్యో అయ్యో, నాకింకా నరకమే. అమ్మా, నాలాంటి ధనవంతురాలకే కదా పరలోక రాజ్యం. ధనవంతులు పరలోకం చేరుట కంటే
ఉంటే సూది బెజ్యంలో దూరుటు దుర్లభం. మీలాంటి ధనవంతులకు పరలోక రాజ్యంలో చోటు లేదమ్మా. అయ్యో అయ్యో, మోసపోయానే. నా జీవితం అంతా ధనానికే పోసాను. ఒక్కరోజు కూడా దేవుని మందిరానికి వెళ్ళలేదు. మీరు కూడా నాలా కాకుండా మీరు దేవుని మందిరానికి వెళ్ళి మారండి. అమ్మా, నాలాంటి జ్ఞానవంతురాలకే కదా పరలోక రాజ్యం. అధికమైన విద్యాభ్యాస చేయటం ఆయాసకరం. నీలాంటి వారికి పరలోక రాజ్యంలో చోటు లేదమ్మా. అయ్యో అయ్యో, మోసపోయానే. నాలాంటి జ్ఞానవంతురాలకే పరలోక రాజ్యం అనుకున్నాను. మీరు కూడా నాలా ఉండకండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అమ్మా. అమ్మా, నాలాంటి వ్యాపారస్తులకే కదా పరలోక రాజ్యం. మీలాంటి వ్యాపారస్తులకు పరలోక రాజ్యంలో చోటు లేదమ్మా. అయ్యో అయ్యో, మోసపోయాను. నా జీవితం అంతా వ్యాపారం చేశాను. దేవుని మందిరానికి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. అమ్మో, మీరు కూడా వ్యాపారం చేసుకోండి, కానీ దేవుని మందిరానికి వెళ్ళండి అమ్మా. అయ్యో 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 అయ్యో, ఎంత మోసపోయానే. నాలాంటి పేదరాలైనా నేను నీ మొహం చూడడానికి అర్హరాలని కానమ్మా. నీకిష్టమైతే పరలోక రాజ్యం చేర్చుకోండి అమ్మా. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకావు కాబట్టి నీకే ఇస్తారమ్మా పరలోక రాజ్యం.